ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రమిస్ లేడీస్ మల్టీ స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? బ్రేక్ఫాస్ట్ అయిందా? తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే హెయిర్ స్ప్లిటెండ్స్. హెయిర్ స్ప్లిటెండ్స్ అంటే మన హెయిర్ చివరన చిట్లీ ఉంటుంది. అలా చిట్లీ ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఈ స్ప్లిటెండ్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. దీనికంటే ముందు మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ స్ప్లిటెండ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మన హెయిర్ కండిషన్ లేకపోవటం వలన, అలానే మనం ఆయిలింగ్ చేసుకోకపోవటం వల్ల, మనం బయటకు వెళ్ళినప్పుడు బయట ఉండే ఎయిర్ పొల్యూషన్స్ వలన కూడా మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు మనకి హెయిర్ చివరన చిట్టడం అనేది ఉంటుంది. మన హెయిర్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే హెయిర్ చివరన రెండుగా చీలినట్టు ఉంటుంది అనమాట. అదే చిట్లు పోవడం అంటే. అలా రెండుగా చీలినప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది పూర్తిగా ఆగిపోతుంది, హెయిర్ గ్రోత్ అసలు ఉండదు. సో ఫ్రెండ్స్, అది ఎలా రిమూవ్ చేయాలి, మన హెయిర్కు ఉన్న స్ప్లిటెండ్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు హెయిర్ మనకున్న స్ప్లిటెండ్స్ని రిమూవ్ చేయడానికి మనకు కావాల్సింది కోమ్ అండ్ సిజర్. ఇవి రెండు ఉంటే సరిపోతుంది. కోమ్ మీకు నేను ఆయిలింగ్ వీడియోలో చెప్పాను, ఈ టైప్ కోమ్స్ యూస్ చేయటం వల్ల మనకి ఎక్కువ చిక్కు పడినా అది చాలా ఈజీగా, మనకి చిక్కు అనేది ఈజీగా వస్తుంది అండ్ హెయిర్ ఎక్కువ కట్ అయిపోకుండా ఉంటుంది. సో ఈ టైప్ కోమ్స్ యూస్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడు నేను ఈ కోమ్తో నా హెయిర్ని స్మూత్గా కోమ్ చేసుకుంటాను. చిక్కు లేకుండా మొత్తం హెయిర్ కోమ్ చేసుకోవాలి ఫస్ట్. సో నా కోమింగ్ అయిపోయింది. ఇలా కోమ్ చేసుకున్న తర్వాత సిజర్ తీసుకున్నాను. ఫస్ట్ మీరు హెయిర్ని కొంచెం ఇలా తీసుకోండి. మొత్తం హెయిర్కి చేసుకోవడం వద్దు, మనం హెయిర్ని కొంచెం కొంచెంగా, స్ప్లిటెండ్స్ అనేవి కొంచెం కొంచెంగా హెయిర్ని రోల్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా హెయిర్ని ఇలా తీసుకున్న తర్వాత ఇలా రోల్ చేయండి. ఇలా రోల్ చేసినప్పుడు మనకి స్ప్లిట్స్ అండ్ మనకి హెయిర్ చివర్లంతా ఇలా పైకి వస్తుంది. కట్స్ అయితే ఎక్కడి వరకు మనకు కట్స్ ఉన్నాయో కట్స్ అన్నీ పైకి వస్తాయి. ఎందుకంటే మనకి హెయిర్ చివరన మాత్రమే కదా చిట్లీ ఉంటుంది. ఆ హెయిర్ అంతా ఇలా రోల్ చేయటం వలన మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్న హెయిర్ అంతా ఇలా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు టూ ఫింగర్స్తో మనం ఇలా ట్యాప్ చేయాలి. చూసారు కదా, స్ప్లిటెండ్స్ ఉన్న హెయిర్ అంతా పైకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం సిజర్ తీసుకుని చాలా జాగ్రత్తగా కట్ చేయండి, లేదంటే మీ హెయిర్ కట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా సిజర్ తీసుకుని ఈ పైన ఇలా వచ్చిన ఈ రఫ్ హెయిర్, ఈ స్ప్లిటెండ్స్ ఉన్న హెయిర్ అంతా ఇలా కట్ చేయాలి. మొత్తం కట్ చేసేయండి, ఏం కాదు. పైన లేచిన హెయిర్ అంతా మనకి ఈజీగానే వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది, పైకి వచ్చేస్తుంది. ఇలా ర్యాప్ చేసిన తర్వాత ఆ హెయిర్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మీరు ఇలా కట్ చేస్తున్నాను, చూడండి నేను కట్ చేస్తున్నాను. ఇలా ర్యాప్ చేసిన తర్వాత సిజర్ తీసుకుని మీరు ఈ పైన ఉన్న హెయిర్ అంతా ఇలా కట్ చేసేయాలి. సో చూసా కదా, నాకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్న హెయిర్ అంతా కట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇలా మనం
చేసిన తర్వాత ఇలా మనం కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ ర్యాప్ చేసిన తర్వాత మనకి హెయిర్ పైకి వచ్చిన తర్వాత ఇలా కట్ అవుతుంది. సో చూసారు కదా నాకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్న హెయిర్ అంతా కట్ అయిపోయింది. ఇలా చేయటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేవి మనకు పూర్తిగా రిమూవ్ అయిపోతాయని మాత్రం నేను చెప్పను. ఇలా కట్ అయిన తర్వాత మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి రాకుండా ఉండటానికి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న హెయిర్ మాస్క్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి మన హెయిర్కి రాకుండా ఉంటాయి. ఆ హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలి, ఆ ప్రోటీన్స్ ఉన్న హెయిర్ మాస్క్ ఏంటి అనేది నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. సో తప్పకుండా చూడండి, ట్రై చేయండి. సో మీ హెయిర్ని కంపల్సరీ చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీకు ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉంటే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మీకున్న స్ప్లిట్ ఎండ్స్ అనేవి తొలగిపోయి మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ